గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కేపీ. సో గైస్, మీ అందరికి తెలుసు ఆల్రెడీ నేను పాండిచ్చేరి ట్రిప్ వచ్చి ఉన్నాను. సో పాండిచ్చేరి ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ను మీకు అప్డేట్ చేస్తాను అనమాట ఎట్లా అయితే అనేది. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైతే వీడియో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి నా ఛానల్ నచ్చితే, నా వీడియో నచ్చితే, మీకు ఏదైనా 1% అయినా యూజ్ అనిపిస్తే మీరు మస్తుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో చూడండి. రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఛానల్. సో ప్లీజ్ గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోలు తీయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సో కమింగ్ టు వీడియో, పాండిచ్చేరి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ఇక్కడ కంటెంట్ అనమాట. సో పాండిచ్చేరి వచ్చిన తర్వాత మనం మొత్తం సైట్ సీయింగ్ కానీ అటు ఇటు మొత్తం తిరగాలి అంటే మనకంటూ ఒక బండి అయితే కావాలి, ఒక వెహికల్. అది ఫ్యామిలీ అయితే 4-వీలరు, సింగిల్ అయితే 2-వీలరు. సో లేదు జంట అనుకున్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ లేదంటే లవర్స్ అనుకోండి, ఎవరైనా సరే మనకైతే 2-వీలర్ అయితే మ్యాండరేటరీగా 100% కావాలి. సో ఆ స్కూటీని మనం ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ వీడియో అనమాట చెప్తాను మీకు. ఈ స్కూటీలు మనకి పాండిచ్చేరిలో అడుగడుగున ఉంటాయి అన్నమాట. సో పక్క షాపులన్నీ స్కూటీ రెంట్, రెండు స్కూటీ అని చెప్పేసి బోర్డులు ఉంటాయి. సో మనం ఎవరి దగ్గర పోయినా సరే మనకి బేసిక్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీకు తెలుసు. సో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇది మస్ట్ అండ్ షుడ్ కావాలి. సో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని క్యారీ చేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు మనకు ఒక ఫిగర్ చెప్తాడనమాట. అది ఎంత చెప్తాడంటే ఓన్లీ వీకెండ్స్ అంటే సాటర్డే సండే అనుకోండి 450 to 500 ఓన్లీ ఫర్ 12 అవర్స్, నాట్ ఫర్ 24 అవర్స్. 12 గంటలకు మాత్రమే 450 to 500 ఓన్లీ ఫర్ వీకెండ్స్ సాటర్డే సండే. రెస్ట్ ఆఫ్ మండే టు ఫ్రైడే దే విల్ టేక్ 300-350. దట్ అది కూడా 12 అవర్స్ ఓన్లీ. అసలు 12 అవర్స్ కన్నా పైన ఎక్కువ ఎవరు ఆల్రెడీ మనం తీసుకునే లిస్ట్లో కూడా రాసి పెడతారు వాళ్ళు, ముందే చెప్తారు. సో అదనమాట. సో 300 to 350 నార్మల్ డేస్, 450 to 500 వీకెండ్ డేస్. ఓకేనా గైస్, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే మనం బండి తీసుకునే ముందు ఒక మంచి ఎక్కువ బండ్లు ఉంటాయి అన్నమాట, ఎక్కువ లైన్లో చాలా ఒక 50-60 బండ్లు ఉంటాయి వాడి దగ్గర. ఒక 50-60 స్కూటీస్ అన్ని లైన్లో పెట్టుంటాడు వాడు. సో వాళ్ళ దగ్గర ట్రై చేయండి, ఒకే 2-1 ఉండే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవద్దు. ఎందుకంటే నా కొడుకు దొంగ, నా కొడుకు లాలు మొత్తం స్కామ్ చేస్తారనమాట. బండికి అది పోయింది, ఇది పోయింది, నువ్వు అట్లా పోయినావు, ఎట్లా పోయినావు, ర్యాష్ తోలినావు, ఏవో సినిమాటిక్ కబుర్లు చెప్తారు. మనకు వచ్చి రాని లాంగ్వేజ్ అనమాట, అక్కడ అంతా తమిళ్ కదా. సో వచ్చిన రాని లాంటి లాంగ్వేజ్, వాడికి ఇంగ్లీష్ రాదు, వాడికి హిందీ రాదు, మనకు తమిళ్ రాదు. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇదైపోతుంది. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే గైస్, మనం తీసుకునేటప్పుడు కూడా మంచిది ముందుగానే వెన్ యూఆర్ పికప్ ది వెహికల్. సో అప్పుడు మీరు ఆ వెహికల్ని మొత్తం వీడియో తీసుకోండి, షార్ట్గా ఒక వీడియో మొత్తం చుట్టూ కార్నర్ కార్నర్గా మొత్తం వీడియో తీసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ ఉన్నాయి, బ్రేకులు పడుతున్నాయా లేదా, అంతా ఓకేనా లేదా అని చెప్పేసి మొత్తం తీసుకొని ఒక రౌండ్ వేసి వస్తా అని చెప్పేసి ఒక రౌండ్ వేసి రండి. ఆల్రెడీ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్, వాడు అలౌడ్ చేస్తాడు. ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత బండి అంతా బాగుంది, పికప్ బాగుంది, మనం ఉండే 2 డేస్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని ఇవన్నీ చూసుకున్న తర్వాత వాడికి మనీ ఇవ్వండి. మనీ కూడా ఎట్లా అంటే వాడు 2000 రూపీస్ అడ్వాన్స్ అడుగుతాడు. 2000 అయితే నేను ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వకండి, అవసరం లేదు. 2000 అడ్వాన్స్, 500 రూపీస్ ఇస్తే చాలా అడ్వాన్స్. మీరు ఎన్ని రోజుల్లో అయితే ఉంచుకుంటున్నారో అన్ని రోజులకు అడ్వాన్స్ ఇవ్వాలన్నమాట. పర్ డేకి 500 అనుకోండి, 1500 ఇవ్వాలి. నేను తీసుకునే 3 డేస్కి. సో నేనైతే 1000 రూపీస్ మాత్రమే పే చేసిన అడ్వాన్సు. రెస్ట్ ఆఫ్ అడ్వాన్స్ 1000 రూపీస్ ఇచ్చి బండి అయితే తీసుకున్నా. నేను ఎక్కువ పేమెంట్ ఏం చేయలేదు, ఇప్పుడు వెళ్తున్నా డెలివరీకి బండి. సో అప్పుడు పే చేస్తే అప్పుడు చెప్తా మీకు ఇంకా ఆ షాప్ ఏంటి, అక్కడ తీసుకోవాలి, మీరు ఎప్పుడైనా వస్తే అనేది అక్కడ వీడియోలో కూడా చెప్తారు. గైస్, మీరైతే బండి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోండి. ఓకేనా, ఇక్కడంతా స్కామ్స్, దొంగన కొడుకులు అది చెప్తారు, ఇది చెప్తారు, అది పోయింది, ఇది పోయింది అంటారు. ఓకేనా, తర్వాత వాళ్ళతో మనం ఏగలేము, ఈ గోళ్ళ రోడ్ల మీద మాట్లాడలేము, అన్ని రోడ్ల మీద ఉంటాయి షాపులు, గిట్ గిట్టుగా అరవలేము. వాళ్ళందరూ ఒక యూనిటీ లాగా ఉంటారు ఇక్కడ. అది గైస్ అర్థమైంది అనుకుంటా మీకు బండి ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేది. సో నేను ఇప్పుడు వెళ్తున్నా నా నా వెహికల్ని రిటర్న్ ఇవ్వడానికి. సో వెహికల్ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ వెహికల్ షాపు, ఆ ఓనర్ని,
అన్నీ నేను వీడియో చూస్తాను, మీకు చెప్తాను కూడా ఎంత తీసుకుంటాడు ఏంటి అనేది. మీరు నెక్స్ట్ టైం ఎవరైనా పాండిచ్చేరి రావాలనుకుని ప్లాన్ చేసుకున్నప్పుడు నా వీడియో చూస్తే నా దగ్గర నేను తీసుకున్న చోట తీసుకోవాలని అయితే రూల్ ఏం తెలియదు. మీకు నచ్చిన చోట తీసుకోండి, బట్ బిఫోర్ టేక్ ద వెహికల్ ప్లీజ్ కొన్ని 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 చూసుకోండి, చూసుకొని తీసుకోండి గాడి. ఓకేనా? అది అది గైస్. ఓకేనా గైస్? అది ఈ వీడియో మీకు అయితే నచ్చినట్టయితే మీరైతే నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, దానివల్ల మనం నష్టపోయేది ఏం లేదు. ఓకేనా? సో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను నేను. ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. సబ్స్క్రైబ్ లేకపోతే చేసేది ఏం లేదు. ఓకేనా గైస్? అది మీకు తెలుసు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో పాండిచ్చేరి ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. నా వీడియోస్ అన్నీ నా వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. మస్తు చూడగా చూడండి, మస్తు ఉంటాయి వీడియోస్. ఓకేనా గైస్? కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.